మన దగ్గర సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. ఆ లేతకాయలతో వినాయకుడికి పాలవెల్లు ఎందుకు కడతారు అంటే, భాద్రపద మాసంలో ఆ లేత దశలో ఉన్న పంటలని రైతులు రోజూ వెళ్ళి చూసుకోండి, ఎలా ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. పసిపిల్లాడు ఇంటూ ఉంటే రోజు చూసుకోమా, పంట కూడా పసిపిల్లాడు లాంటిదేనమ్మా, కాపాడుకోవాలి ఖచ్చితంగా. పంట కూడా పసిపిల్లాడు లాంటిదే, రైతుకి బిడ్డ, పొలం అంటే రైతు బిడ్డ, కాపాడుకోవాలి. తెలంగాణలో పైగా బిడ్డ అంటే కూతురు, పొలం రైతు కూతురు అండి, కాపాడుకోవాలి ఖచ్చితంగా. పొలం అంటే రైతు కూతురు, బిడ్డ అంటే కూతురు కదా ఖచ్చితంగా. అందుకే రైతు బిడ్డ అంటే రైతు కూతురు, పొలమే. దాన్ని కాపాడుకో, దాన్ని దేవుడు పండుగలో పెట్టారండి. ఇలా పండుగల్లో మొత్తం ప్రకృతిని, పర్యావరణాన్ని పెట్టిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక జాతి హిందూ జాతి. చెట్టు మనకి పళ్ళు ఇస్తుంది, ఔషధాలు ఇస్తుంది, మెడికల్. మొత్తం కెమికల్ అంటే రసాయనం, రసాయనం అంటే రసాన్ని రసరూపంలో తయారైన మందు. రసాయనం అంటే అర్థమేది, రసాయన శాస్త్రం. వాటి నుంచే మందులు తయారు చేస్తారు. వంటకు ఒకవేళ ఇంకా చెట్టు బాగా ఎండిపోతే కట్టెలు వంటకు ఉపయోగిస్తున్నాయి. ఇండు కట్టుకోవడానికి తలుపులు, ద్వారబంధాలు, కిటికీలు అన్నీ కొయ్యలతోనే కదా, అంత ఆధారమైంది చెట్టు ఇవాళ. అటువంటి చెట్టు ఎప్పుడు కొట్టేయాలి, ఎప్పుడు దానంతటది పడిపోయినప్పుడు ఇంకా పనికిరాదన్నప్పుడు ఆ కొయ్యలు మనం వాడుకోవాలి. కానీ ఇల్లు కట్టడానికో, రియల్ ఎస్టేట్ వ్యాపారానికో చెట్లు కొట్టేయడం ఉంది, వినాయకుడికి ద్రోహం చేసినట్టే లెక్క. ఎవరేమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు, ఇది ద్రోహం.